ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలపడాలి, సింగిల్ గా బలోపేతం కావాలి, అధికారంలోకి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనే అంశమే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఒక పక్క దేశవ్యాప్తంగా మొదలైన సందడి ఏదైనా ఉందా రాజకీయాలంటే ఇప్పుడు జమిలీ ఎన్నికల సందడి. ఒకవేళ నిజంగా 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయా రావా అనేది ఒకవేళ కేంద్రం హఠాత్తుగా ఏదైనా ప్రకటన చేస్తే దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ప్రస్తుతం అయితే ఆ నోట ఈ నోట జమిలీ ఎన్నికల ప్రచారమే ఎక్కువ జరుగుతోంది అనేది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా బలోపేతం కావాలి అంటే రెండు పార్టీలను దాటుకు రావాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ, రెండు ప్రాంతీయ పార్టీలే. అయితే ఇక్కడ రెండింటినీ దాటుకుని వచ్చి భారతీయ జనతా పార్టీ సింగిల్గా అధికారంలోకి రావడానికి సాధ్యమేనా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఖచ్చితంగా ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీతో జతకడితే కానీ సాధ్యం కాదు అనేది. ఆల్రెడీ 2014లో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మిత్రపక్షం కాకపోయినా సరే భారతీయ జనతా పార్టీతో ఎటువంటి విభేదాలు వివాదాలు లేకుండా, అంటే లోపాయికారిక ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే సామరస్యంగా ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ దోస్తీ చేయాల్సి వస్తే, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ ససేమిరా అంటే ఎట్టి పరిస్థితుల్లో దోస్తీకి ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఎంచుకోవడమే భారతీయ జనతా పార్టీకి. అలా కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ని ఒకవేళ బీజేపీ వాడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా టీడీపీతో వ్యతిరేకించి విభేదించి బయటకు వస్తే అప్పుడు అంటే పొత్తులు లేకుండా సింగిల్గా బలోపేతం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వైసీపీతో జత కట్టాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, సింగిల్గా అంత మెజారిటీ ఉంది, అన్ని స్థానాల్లో అధికారంలోకి వచ్చారు అనేది కొంతమంది చెబుతున్నమాట. కానీ ఏదైనా లోపాయికారికంగా ఉండే అవకాశాలు లేకపోలేదా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఆ మాటలను కొట్టి పారేయలేము అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అంటే ఒకవేళ చంద్రబాబు గారిని గనక బీజేపీ వద్దు అని అనుకుంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక అతిపెద్ద మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీజేపీ చూపు ఇప్పుడు బీజేపీ దృష్టి ప్రధానంగా నరేంద్ర మోడీ గారి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అనేది కొంతమంది చెబుతున్నమాట. ఇప్పటికే ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల నుంచి రోజు రోజుకి ఆయనకు పెరుగుతున్న మద్దతు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైసీపీతో ఎటువంటి ఒప్పందం పెట్టుకునే అవకాశం ఉంది బీజేపీ అనే అనుమానాలు లేకపోలేదు అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.